రంగారెడ్డి జిల్లాలో నిజాంపేటలో సిగ్నస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆయనతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీలు పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో హాస్పిటల్ను నిర్మించామని సీఈఓ శ్రీవేణు తెలిపారు. గ్యాస్ట్రోఎంటరాలజీ ఫోకస్ చేసే ఉద్దేశిస్తూ చాలా చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇదేంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మిగతా హాస్పిటల్లో లేని ఫెసిలిటీస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. డాక్టర్స్ తీసుకుంటే మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ పెట్టాం. వీళ్ళు ఏంటంటే మేము మెడికల్ ఎండోస్కోపీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, క్యాన్సర్స్ గ్యాస్ట్రోకి సంబంధించినవి, లివర్ ఐసీ ఉండి లివర్ సిక్ లివర్ పేషెంట్స్ అండి, గాల్ బ్లడ్ పేషెంట్స్ తీసుకోండి, ప్యాంక్రియాస్ తీసుకోండి, ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ వాళ్ళందరూ కూడా సిక్ పేషెంట్స్ ఒక స్పెషల్ ఐసీ కూడా తయారు చేశామనండి. మిగతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కే రిఫరల్ సెంటర్ లాగా ఎదుగుదామనుకుంటున్నాం. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అదే ఉద్దేశంతో ఇది ఒక టీమ్ కాన్సెప్ట్తో ఒక విజన్తో స్టార్ట్ చేశామండి. భాగ్యనగరానికి మెట్రో రైలు ఓ మణిహారం. హైదరాబాద్ ఇలా ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రతిష్ట